మరి దీన్ని ఈరోజు మన రాష్ట్రంలోనే ఒక చక్కటి ఏరియా హాస్పిటల్ గా ఈరోజు మనము దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గారి ఆశీస్సులతో చిలుకలూరుపేట ప్రజలందరి ఆశీస్సులతో మీ ఎమ్మెల్యేగా ఈరోజు అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ హాస్పిటల్ ని ప్రారంభించుకోవడము ఎప్పటికీ మర్చిపోలేననే విషయం మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ హాస్పిటల్ ఇంత ముందు ఎలా ఉండేదే మీకు తెలుసు. ఇక్కడే మనకు కనిపిస్తా ఉంది మనకు ఉన్నటువంటి సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్. ఇది 30 బెడ్డెడ్ ఉండేది. మరి ఈ హాస్పిటల్ చాలాసార్లు మనం చూసాం, ఇంతకు ముందు ఎన్నికల ముందు మనం చూసాం, ఎక్కడ అసలు చూసినా కూడా ఏ మాత్రం కూడా ఎన్నికల ముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఏ మాత్రం కూడా గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫెసిలిటీస్ ఉండేవి కావు. మరి ఈ రోజున ఇదే హాస్పిటల్ను మనము మరి అప్గ్రేడ్ చేసి మరి ఈరోజు 96 మంది వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకొని 18.5 కోట్లతో ఈ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకొని 2 కోట్లతో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఇంకా 9.5 కోట్లతో ఈ చుట్టుపక్కన రిటైనింగ్ వాల్ సిసి రోడ్లన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకునేందుకు మరి ఈరోజు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. మరి ఒక్కసారి మనం చూసినట్టయితే నేను ఎమ్మెల్యేగా అయిన మొదట్లో ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పనులు పర్యవేక్షిస్తే ఇది మీ అందరికి కూడా తెలుసు, ఎన్నికల ముందు కేవలం 1 నెల రోజుల ఎన్నికల ముందు గతంలో ఉన్న నాయకులు హడావిడి చేసి ఇక ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఏం లాభం శంకుస్థాపనలు చేస్తే, హడావిడి చేస్తే ప్రజల్ని మాయ చేసి మోసం చేయడానికి చేసి ఇక నేను గెలిచినాక ఇక్కడ పనులు ఎక్కడి వరకు అవుతున్నాయి అని చూడటానికి వస్తే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఈ హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ చూస్తే అటుపక్కనేమో ఒగేరు వాగులు, ఈ హాస్పిటల్ ఏమో ఇట్లా ఉంది. ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అప్పుడప్పుడే కాస్త మొదలై ఈ హాస్పిటల్ కన్నా ఇంకా కిందికి, ఒక ఫ్లోర్ కిందికనే చెప్పొచ్చు, ఇంకా కిందికి అంటే ఒక ఫ్లోర్ డౌన్లో దీన్ని ఏదో కాస్త కన్స్ట్రక్షన్ మొదలైనట్టు కనపడ్డది. నేను ఆశ్చర్యపోయాను, అవతల ఒగేరు వాగుంది, ఈ హాస్పిటల్ ఈ ఎత్తునుంటే ఇది వచ్చేదేంది ఇంత కిందికి కడుతున్నారని చెప్పేసి నేను ఆశ్చర్యపోయి ఎంబటే ఉన్నటువంటి అధికారులని ఈ కడుతున్నటువంటి ఈ కాంట్రాక్టర్ని అందరినీ కూడా పిలిపించుకొని కూర్చోబెట్టి ఏమయ్యా మీకేమన్నా అర్థమవుతుందా, మన ఇల్లు కట్టుకుంటూ ఇట్లానే కట్టుకుంటామా, ఏంటి ఇది ఇలా మొదలుపెట్టారు అని చెప్పి వాళ్ళతో మా సీ గారు కూడా బాగా సహకరించారు. ఆ ప్లాన్ మార్పించి మరి దాన్ని మళ్ళీ పూర్తిగా కూడా ఫిల్లింగ్ చేయించి మళ్ళీ హైట్ లేపి అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించాం. మరి ఇది కనపడలేదా గత పాలకులకు? ఇక ఆర్భాటంగా శంకుస్థాపన చేస్తే అయిపోయింది, తెచ్చామనుకోవడమా, ఇక అయిపోయింది, ఏదో కూదర కొట్టేసాం అయిపోయింది, అట్లనా? కాదు కదా. మరి ఈరోజున చక్కగా ఈ హైట్కి లేపి ఈరోజు రేపు పొద్దున ఒగేరు వాగు నుంచి మనకి ఎటువంటి ముంపు ఇబ్బంది ఉన్నా కూడా లేకుండా ఈరోజు ఈ చక్కగా ఈ హైట్లో మనం దీన్ని ఏర్పాటు చేసుకుని మరి ఆ చుట్టూ కూడా 9.5 కోట్లతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రిటైనింగ్ వాల్ని మనం అక్కడ ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇక ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనకు ఆ సమస్య లేకుండా, ఎందుకంటే భావి తరాలకు కూడా ఈ హాస్పిటల్ బాగా ఉపయోగపడాలా, మీ అందరూ కూడా ఎంతగానో మరి నాణ్యమైన వైద్య సేవలు ఈ హాస్పిటల్ అందించి మీరెవరూ కూడా ఈ హాస్పిటల్ని ప్రతి ఒక్కరూ కూడా
చాలా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మా ఊళ్ళో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ మాదిరిగా కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా ఉంటదని ప్రతి ఒక్కరు కూడా మీ బంధువులందరూ కూడా చెప్పుకునే విధంగా మరి భావి తరాలు జగనన్న పాలనలో హాస్పిటల్ ని ఏ విధంగా రూపురేఖలు మార్చి మరి మనకు ఈ చిలుకలూరుపేట ఏరియా హాస్పిటల్ ఇంత అద్భుతంగా మనకి ఇచ్చాడని ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకునే విధంగా ఈ హాస్పిటల్ ఈ రోజు మనం ఏర్పాటు చేస్తున్నాము।